also the Jivamrutam is best fungicide, best antibacterial device, and also the best antiviral and hormonal. ఈ జీవామృతం ఉత్తమమైన శిలీంధ్రనాశిని, యాంటీబ్యాక్టీరియల్ జంతురోధకం, యాంటీవైరల్ విషాణునాశకం, కమ హార్మోనల్ సంజీవకం. టేక్ 200 liters ఆఫ్ ద వాటర్. 200 లీటర్ల నీటిని తీసుకోవాలి. దెన్ యాడ్ 5 to 10 liters ఆఫ్ ద గోమూత్రం. దట్ మీన్స్ యూరిన్ ఆఫ్ ద లోకల్ కౌ. 5 to 10 liters గోమూత్రం అంటే దేశీ ఆవు మూత్రం కలపాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద లోకల్ బులక్స్ ఓకే, యూ కెన్ టేక్ 50% బులక్ యూరిన్ అండ్ 50% కౌ యూరిన్, బట్ నాట్ అలోన్ ద బులక్ యూరిన్. మీకు దేశీ ఎద్దులు కూడా ఉంటే ఆ ఎద్దు మూత్రం సగం, ఆవు మూత్రం సగం తీసుకోవచ్చు. కేవలం ఎద్దు మూత్రాన్ని తీసుకోకూడదు. నో బఫెలో యూరిన్ అండ్ ఎట్ ఎనీ కాస్ట్ నో జెర్సీ హోల్స్టీన్ బిజిషమ్మా యూరిన్. గేదె మూత్రాన్ని వాడకూడదు. ఇక ఈ జెర్సీ హోల్స్టీన్ల మూత్రాన్ని అసలు వాటి జోలికే వెళ్ళకూడదు. ఇఫ్ యు ఆర్ హ్యూమన్ యూ కెన్ యూటిలైజ్ హ్యూమన్ యూరిన్ ఆల్సో. And those are human who are vegetarian. మీరు మనుషులైతే మీ మూత్రాన్ని కూడా వాడవచ్చు. అయితే శాకాహారులు మాత్రమే మనుషులు. All the characters of the human being 100% vegetarian. None of the character is with non-vegetarian animal. శారీరక నిర్మాణం లక్షణాలు అన్నీ కూడా పూర్తిగా శాకాహారులకు సంబంధించినవి. మాంసాహార జీవులకు సంబంధించిన లక్షణాలు ఏవి మనిషిలో లేవు. ఈవన్ ఫ్రమ్ విచ్ ఏప్, ఏప్ మీన్స్ మంకీ, ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ డెవలప్డ్, దాట్ మంకీ టుడే ఆల్సో ఈజ్ 100% వెజిటేరియన్. దట్ మీన్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ 100% వెజిటేరియన్. మనిషి ఏ కోతి నుంచి అయితే వచ్చాడో ఆ కోతి నేటికి 100 రూపాయలు శాకాహారియే, మాంసాహారి కాదు. ద హ్యూజ్ ఎలిఫెంట్ విత్ ఎనార్మస్ పవర్, ఇఫ్ ఇట్ వాంట్ ఇట్ క్యాన్ ఆపరేట్ బిగ్ ట్రీ వితౌట్ ఎనీ ఎఫర్ట్, 100% వెజిటేరియన్. కావాలనుకుంటే ఒక పెద్ద చెట్టుని కూడా ఊడపెరిగి అవతల పడేయగలిగే శక్తి కలిగినటువంటి ఏనుగు 100 రూపాయలు శాకాహారియే. యు కీప్ ద హీప్ ఆఫ్ ద మీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎలిఫెంట్, డోంట్ గివ్ ద గ్రాస్ టు ఇట్, ఎలిఫెంట్ విల్ యాక్సెప్ట్ ద డెత్ బై హంగర్ but will not touch the meat. 100% follow the rules and regulation of the God. ఆ ఏనుగు ముందు మాంసాన్ని కుప్పపోసి ఆ ఏనుగుకు గడ్డి అందుబాటులో లేకుండా ఉంచితే అది ఎంత ఆకలితో అలమటిస్తున్నా చావుకైనా సిద్ధపడుతుంది తప్ప ఆ మాంసాన్ని తాకదు. కాబట్టి 100 రూపాయలు భగవంతుడి చట్టాన్ని అది అమలు చేస్తుంది. And you? What you are not eating, everything you are eating, every animal you want to eat and not satisfied, you are eating money also, not satisfied, you are eating fodder, you are eating the industry, you are eating the roads, you are eating the water, you are eating the waste, you are everything you are eating, not satisfied at all. If it is the reality God has sent to you as a 100% vegetarian, you have to be a vegetarian, and you are vegetarian, then you are spiritual. Manam tinanidi emiti anni rakala jantuvulanu ruchi chudalanukuntam,
ఇది చాలదన్నట్టు డబ్బుని తింటాం, పశువుల మేతని తింటాం, రోడ్లని నీటిని ప్రతిదానిని తింటాం, అయినా మన కడుపు నిండడం లేదు. కాబట్టి మనం భగవంతుడి ఆదేశాన్ని పాటించి శాకాహారులుగా ఉంటేనే మనం ఆధ్యాత్మికులుగా పిలువబడడానికి అర్హులం. The God has given the constitution, and that constitution is the nature, and constituted some laws also, some rules and regulations also. Yeah. భగవంతుడి ఆదేశమే ప్రకృతి. ఈ ప్రకృతిలో కొన్ని నియమాలు ఉన్నాయి. Vegetarian will eat only vegetable fruits, not at all it will eat the meat, not at all. ఆ నియమాల్లో మొదటిది ఏమిటంటే శాకాహారులు కేవలం ఈ కాయగూరలను మాత్రమే తింటాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం జోలికి వెళ్ళవు. సెకండ్ రూల్, vegetarian will not eat the meat at any cost. రెండవది, ఈ శాకాహారులు ఎట్టి పరిస్థితులలోనూ మాంసం తినవు. The third rule, non-vegetarian animal will eat only vegetarian animal. మూడవ నియమం, మాంసాహారులు శాకాహారులను మాత్రమే తింటాయి. And fourth rule, at any cost, one non-vegetarian animal will not eat second non-vegetarian animal. నాలుగవ నియమం, ఒక మాంసాహారి మనొక మాంసాహారిని తినదు. If the tiger will eat the goat or cow, it is a non-violence. ఒక పులి మేకను గాని ఆవును గాని తిన్నది అంటే అది హింస అనిపించుకోదు, అహింసయే. బట్ ఇఫ్ ద గోట్ విల్ ఈట్ ద టైగర్ దెన్ ఇట్ ఈస్ ఎ వైలెన్స్. అదే మేక పులిని తింటే అది హింస అనిపించుకుంటుంది. ఎవ్రీ యానిమల్ ఈస్ ఫాలోయింగ్ 100% రూల్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద గాడ్. ఎవ్రీ యానిమల్ ఎక్స్క్లూడింగ్ ది టూ లెగ్ యానిమల్ దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ బీయింగ్. ప్రతి జంతువు ఈ భగవంతుడి నియమాలను క్రమం తప్పకుండా యథాతథంగా పాటిస్తూ ఉంది, అనుసరిస్తూ ఉంది, కేవలం ఈ రెండు కాళ్ల జంతువు తప్ప. When you eat 1 kg meat, you destroy 8 kg grain, because to construct 1 kg meat, 8 kg grains are given to the animals. In those circumstances where 49% people are hunger, they are not getting proper meal in the evening. Oka kg maamsam tintunnamu ante dan artham 8 kg la tindi ginjalanu tinnatte. Endukante oka kg maamsam tayaru kavadaniki 8 kg la tindi ginjalu avasaram avutayi. Maro vaipu ప్రపంచంలో 49% మంది తినడానికి ఏమీ లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. టు ఈట్ ద మీట్ ఇస్ ఎ సోషల్ క్రైమ్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ ఎ స్పిరిచువాలిటీ. మాంసం తినడం ఆధ్యాత్మికత ఎలాగో అనిపించుకోదు, అది ఒక సామాజిక నేరం కూడా. వన్ కౌ గివ్స్ 2 లీటర్ గోమూత్రం యూరిన్ in one day on average. Oka aavu sagatuna rojuku 2 literla gomutranni istundi. One bullock gives 3 kg dung per day on average. Oka eddu rojuku 3 literla mutranni istundi. Then add 10 kg local cow dung in that 200 liters of the water and mix it thoroughly by the hand or stick. Intaku mundu 200 liters neetiki 5 nunchi 10 liters lo gomutrani kalipam, daniki 10 kg la
దేశీ ఆవు పేడను కలపాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద బులాక్స్ లోకల్ బులాక్స్ 50% ద కౌ డంగ్ అండ్ 50% బులాక్ డంగ్ యూ క్యాన్ టేక్ ఇట్ బట్ నాట్ అలోన్ ద బులాక్ డంగ్. మీ దగ్గర ఎద్దులు ఉన్నట్లయితే సగం ఎద్దు పేడ సగం ఆవు పేడ ఉపయోగించవచ్చు, కేవలం ఎద్దు పేడ ఉపయోగించకూడదు. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. 200 లీటర్ మిల్క్ వెన్ ఈవినింగ్ యువర్ మదర్ ఆర్ వైఫ్ ఈజ్ యాడింగ్ 1 teaspoon బౌల్ ఆఫ్ కర్డ్ యాజ్ ఎ కల్చర్ నౌ ఇన్ 1 teaspoon ఆఫ్ ద కర్డ్ 500 crore లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. But second day morning we see entire milk is converted into curd. How much bacteria increase? Uncountable. That means for 200 milk, only 1 teaspoon full curd is required as a culture to convert entire 1 acre land. Only 10 kg cow dung is required, not as a manure, not as a fertilizer, only as a culture of the microorganism. ఉదాహరణకు 200 లీటర్ల పాలున్నాయి అనుకోండి, వాటిని పెరుగుగా మార్చడానికి కేవలం అందులో 1 చెంచాడు పెరుగు మాత్రమే వేస్తారు. 1 చెంచాడు పెరుగులో 500 కోట్ల లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఉంటాయి. అటువంటిది మునుపటి సాయంత్రం కేవలం 1 చెంచాడు పెరుగు వేస్తే మరునాటికి ఆ 200 లీటర్ల పాలు కూడా పూర్తిగా పెరుగుగా మారిపోయి ఉంటాయి. 1 చెంచాడు పెరుగులో 500 కోట్ల బ్యాక్టీరియా ఉంటే మరి 200 లీటర్ల పాలు పెరుగుగా మారినప్పుడు అందులో 1 కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి? లెక్కకు అందదు. 200 లీటర్ల పాలకు 1 చెంచాడు పెరుగు ఉపయోగపడినట్లు 1 ఎకరం పొలానికి 10 కేజీల ఆవు పేడ ఉపయోగపడుతుంది. ఇది ఏ పేడ ఎరువుగా కాదు, ఏ విధమైనటువంటి ఎరువుగా కాదు, ఇది కేవలం ఒక తోడుగా, ఒక సంవర్ధకంగా, ఒక కల్చర్గా మాత్రమే. పాలకు పెరుగు తోడులాగా, ఇది తోడుగా మాత్రమే. We have taken 200 liters of water, okay? Then you have added 5 to 10 liters of the gomutra, that means cow urine. Then you have mixed 10 kg of the cow dung. Now, 1 kg jaggery powder. కాబట్టి మనం 200 లీటర్ల నీరు తీసుకున్నాం, ఆ నీటికి 5 నుంచి 10 లీటర్ల గోమూత్రం కలిపాం. ఈ మిశ్రమంలో 10 కేజీలు ఆవు పేడను కలిపాం. ఇప్పుడు ఈ మిశ్రమానికి 1 కేజీ బెల్లం పొడిని కలపాలి. 4 liters షుగర్ కేన్ జ్యూస్. 1 కేజీ బెల్లం పొడి లేదా 4 లీటర్ల చెరకు రసం. ఆర్ లేదా 10 kg స్మాల్ కట్ డౌన్ పీసెస్ ఆఫ్ ద షుగర్ కేన్ ప్లాంట్. 10 కేజీల చెరకు గడల ముక్కలు. 1 kg స్వీట్ ఫ్రూట్ పల్ లాగ్లీస్ పప్పయా సపోటా బనానా మ్యాంగో మేబీ బట్ స్వీట్ ఫ్రూట్ పల్ 1 kg యాజ్ ఎ ఆల్టర్నేట్. 1 కేజీ తీపి పండ్ల గుజ్జు, బొప్పాయి కావచ్చు సపోటా కావచ్చు అరటి కావచ్చు మామిడి కావచ్చు ఏదైనా ఒక ఏదైనా తీయటి పండు ఉంటే ఆ పండు గుజ్జు 1 kg. అండ్ 1 handful సాయిల్ ఫ్రమ్ ద బన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆర్ త్రూ ద సాయిల్ అటాచ్ టు ద రూట్స్. అడవిలో చెట్టు లేదా మొక్కకు వేరు ప్రాంతంలో వేరు కుదికలు ఉండేటువంటి పిడికెడు మట్టి అడవి నుంచి కానీ లేదా పొలం గట్టు మీద నుంచి కానీ.
అండ్ 1 కేజీ పల్సెస్ ఫ్లోర్ బేసన్. ఈ మిశ్రమానికి 1 కేజీ పప్పుల పిండి కలపాలి. దెన్ స్టిర్ ఇట్ క్లాక్ వైజ్ విత్ థరోలీ. సవ్య దిశలో బై ద స్టిక్ ఒక కర్రతో బాగా కలియదిప్పాలి ఈ మిశ్రమాన్ని. ఓన్లీ క్లాక్ వైజ్, నాట్ యాంటీ క్లాక్ వైజ్. కేవలం సవ్య దిశలోనే, అపసవ్య దిశలో కాదు. బికాస్ ఇట్ ఈస్ ద యూనివర్సల్ డైరెక్షన్, ఎంటైర్ యూనివర్స్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. వెన్ యూ స్టిల్ క్లాక్ వైజ్ పాజిటివ్ ఫోర్సెస్ ఆర్ క్రియేటెడ్, వెన్ యూ స్టిల్ యాంటీ క్లాక్ వైజ్ నెగటివ్ ఫోర్సెస్ ఆర్ క్రియేటెడ్. ఓన్లీ యూ హ్యావ్ టు స్టిల్ క్లాక్ వైజ్. ఎందుకంటే ఈ సవ్య దిశ అనేది బ్రహ్మాండమంతా పరిభ్రమిస్తున్నటువంటి దిశ కాబట్టి మనం సవ్య దిశలో తిప్పినప్పుడు సకారాత్మకమైనటువంటి శక్తులు అందులో జోడించబడతాయి. అదే అపసవ్య దిశలో తిప్పినట్లయితే విరుద్ధమైనటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు దానికి జోడించబడతాయి. కవర్ ద గని బ్యాగ్. ఈ మిశ్రమాన్ని బాగా కలియదిప్పి గోనె పట్టాతో కప్పి ఉంచాలి. అండ్ కీప్ ఇట్ ఇన్ ద షాడో ఫార్ మినిమం 48 అవర్స్ ఫార్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. అలా గోనె పట్టాతో కప్పి పులిసే ప్రక్రియ కొనసాగేలా నీడలో ఉంచాలి. ట్వైస్ ఎ డే, మార్నింగ్ ఈవినింగ్, జస్ట్ ఫర్ 1 మినిట్ వే టు స్టిర్ ఇట్ అగైన్. వీ హ్యావ్ టు కవర్ ద ప్యాన్ బై ద గని బ్యాగ్. ఇలా 48 గంటలు ఉంచాలి. రోజు ఉదయము సాయంత్రము 1 నిమిషం పాటు దాన్ని కలియదిప్పి తిరిగి గోనె పట్టాతో కప్పి ఉంచాలి. జీవామృతం షుడ్ నాట్ బి ఎక్స్పోజ్డ్ టు స్ట్రేట్ సన్లైట్ అండ్ ద రెయిన్ వాటర్. వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. ఈ జీవామృతంపై సూర్యరశ్మి, వర్షపు నీరు పడకుండా జాగ్రత్త పడాలి. ఇఫ్ దేర్ ఇస్ ఎ కోల్డ్ వేవ్ దెన్ వీ హ్యావ్ టు కీప్ ఫర్ 4 డే. ఇఫ్ దేర్ ఇస్ నో కోల్డ్ వేవ్ ఓన్లీ 48 అవర్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఫర్మెంటేషన్. బాగా చలిగా ఉంటే 4 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని ఉంచాలి. చలిగా లేకుంటే పులిసే ప్రక్రియకు 48 గంటలు సరిపోతుంది. ఆఫ్టర్ 48 అవర్స్ ఫర్మెంటేషన్ విల్ బి కంప్లీటెడ్ అండ్ దెన్ యూ క్యాన్ యూటిలైజ్ అప్ టు 15 డేస్. 1 నక్షత్రం పులిసే ప్రక్రియ పూర్తవుతుంది. ఇలా తయారైన మిశ్రమాన్ని 1 నక్షత్రకాలం అంటే 15 రోజుల పాటు ఉపయోగించవచ్చు.